హ్యావియర్స్. సినిమాల్లో నటించినంత మాత్రాన వాళ్ళు గొప్పలు గారే బాబు తెలుసుకుంటే ఎన్నో సందర్భాలు చెప్పారు. ఇప్పుడు చూడండి, అల్లు అర్జున్ పద్ధతి పాడు లేకుండా నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా, తగ్గేదిలే అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ అతను చేసిన దానివల్ల ముగ్గురు సరే ఇద్దరు పోలీసుల మీద వేటు పడింది. అండ్ ఎస్పీ మీద, డిఎస్పీ మీద అండ్ సిఐ రఘువీర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజారెడ్డి ముగ్గురికి కూడా ఇప్పుడు వాళ్ళు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. ఇతను ఏమాత్రం ఆలోచించినా ఎన్నికలు కూడా అమలులో ఉంది. ఇప్పుడు నాడికి వెళ్తున్నాను, జనాలు గట్టిగానే పోగవుతారు. అండ్ శిల్పా రవికి వచ్చేసరికి నేనేమో, సో ఏమాత్రం ఆలోచించినా ఖచ్చితంగా అధికారులు చెప్పటమో లేదు అన్నప్పుడు ఆల్రెడీ వెళ్ళి కలుస్తుంది శిల్పా రవిని కాబట్టి, మరి ఇలా వస్తున్నాను, మరి పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఎన్నికలు కూడా అమల్లో ఉంది, కొన్ని అదైనా సరే ఆవేలన చెప్పి ఉండాలి. ఇవేమీ లేకుండా మనిషి వెళ్ళాడు, వేల మంది పోగయ్యారు, ఎన్నికలు కూడా వైలేషన్ అయిపోయింది. అండ్ ఎన్నికల కమిషన్ వచ్చేసి ఏం చేసింది, శిల్పా రవికి అండ్ అల్లు అర్జున్కి సంబంధించి కేసు ఫైల్ చేశారు. ఇమీడియట్గా అసలు ఆ రోజు అక్కడ డ్యూటీలు ఎవరున్నారు ఏంటని చూశారు. స్వామి నాయక్ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్, నాగరాజ్ అని చెప్పేసి ఇంకో కానిస్టేబుల్. ఏంది అసలు మీరు, ఎన్నికలు కూడా అమల్లో ఉంది, అల్లు అర్జున్ లాంటి సినీ పర్సన్ వచ్చిన్నాడు, అండ్ ఎన్నిక ఇంకా ఒకరోజు ఉన్నట్టుంది, May 11 వచ్చింది, May 13 ఎన్నిక అంటే లాస్ట్ డే రోజు అక్కడ ప్రచారానికి సంబంధించి. సో ఇమీడియట్గా పై అధికారులు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు మీరు అని వేకెంట్ రిజర్వ్ వీఆర్ పంపేశారు. వాళ్ళకి ఇంకెక్కడ పోస్టింగ్ లేవు ఎవరన్నమాట ఇప్పట్లో. ఈలోపు ఆ ఎస్పీగా ఉన్న రఘువీర్ రెడ్డి కానీ, డిఎస్పీ ఉన్న రవీందర్ రెడ్డి కానీ, సిఐగా ఉన్న రాజారెడ్డి కానీ మీరు అసలు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే దగ్గరికి పలానా సినీ సెలబ్రిటీ వస్తున్నప్పుడు అతను మీకు చెప్పలేదా, మీకు తెలియకుండా ఇది అంతా జరిగిందా అని ఇప్పుడు వాళ్ళకి నోటీసులు. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఇదే అల్లు అర్జున్ నేను సరిగ్గా చదువుకోవాలా, నేను బ్యాక్ బేస్ స్టూడెంట్ని, సరిగ్గా నాకు మార్పులు వచ్చాయి కాదు, కానీ ఈరోజు చూసారు ఏ పొజిషన్లో ఉన్నాను నేను, అలా ఉన్న వాళ్ళు గొప్పలు అవుతారు అని ఇండైరెక్ట్గా ఎలాగైతే చెప్పాడో, ఇదిగో ఈరోజు చూస్తే తెలుస్తుంది ఆ గొప్పతనం ఏంటో. రూల్స్ తెలియవు, పద్ధతి తెలియదు, ఏమి లేదు. మీలో ఎవరికి ఎంత కామెంట్లు పెడుతున్నారు, మరి పెట్టాపురం వాళ్ళంతా అలా వెళ్ళలేరు అండి. అయ్యా వాళ్ళంతా కూడా పర్మిషన్ తీసుకొని ముందుగానే ఎన్నికల సంఘం వాళ్ళకి చెప్పి, పోలీస్ అధికారులకు చెప్పి, ఆ తర్వాత వెళ్ళారు మెగా ఫైనల్ రిమైనింగ్ వాళ్ళంతా కూడా. ఈ ఒక్క క్యాండిడేట్ మాత్రం చెప్ప పెట్టుకొని వెళ్ళాడు, దాంతో అక్కడంతా కూడా కంపు కంపైంది, పోలీసుల మీద ఇప్పుడు వేటు పడింది. అందుకే నేను దీనికి కూడా పద్ధతి అనేది ఉంటుంది అని, పద్ధతి పాడలేకుండా ఇతను చేసిన పని వల్ల పోలీసుల మీద వేటు పడింది. కొన్ని సందర్భాల్లో పోలీసులను చూస్తే పాపం అనిపించింది, ఇదిగో ఇప్పుడు. కొన్ని సందర్భాల్లో పోలీసులు చూస్తే చీ అనిపించింది, వాళ్ళు చేసే వర్స్ట్ పని వల్ల. కొన్ని సందర్భాల్లో పోలీసులు చూస్తే సబాష్ అనిపించింది, ద బెస్ట్ వల్ల ఉండటం వల్ల. బట్ ఏదైనా సరే ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి చాలామంది నేను ఒప్పుకున్నాను ఈ మాట, చాలామంది బేసిక్ సెన్స్ లేకుండా, బయట కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలనేటువంటి మినిమం సెన్స్ లేకుండా వాళ్ళు చేసే పనుల వల్ల సొసైటీకి ఇబ్బంది, అండ్ వాళ్ళు ఇచ్చే పనికి మళ్ళీ యాడ్ల వల్ల అది ఇంకా దారుణమైన ఇబ్బంది సొసైటీకి. ఇదిగో ఇప్పుడు చేసే ఇటువంటి పనుల వల్ల ఏకంగా పోలీసులకి, ఇంకా చెప్పాలన్నప్పుడు ఒకవేళ ఆఫీసర్లు కనుక ఉన్నట్టయితే వేరే వేరే పనులు, వాళ్ళకు కూడా ఇబ్బంది. సో దయచేసి గుర్తుంచుకోవాల్సింది, మీరు మరలా చెప్తున్నా, మీరు టిక్కెట్ కొని అంటే డబ్బులిచ్చి టిక్కెట్ కొని సినిమా చూస్తేనే వాళ్ళ లైఫ్. సింపుల్గా చెప్పాలంటే నేను వాళ్ళు తక్కువ చేయట్లేదు, గుర్తుంచుకోండి. వారికి టాలెంట్ ఉంది, నటించడం అనేది నిజంగా గొప్ప ఆర్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాళ్ళు కళాకారులు, కళాకారుల్ని మీరు నెత్తిని పెట్టుకోకండి, కళాకారుల యొక్క కళని మీరు ఆదరించండి, చూడండి అంతే. అంతే తప్ప వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టు అటు వాళ్ళతో ఫోటోలు దిగాలన్నట్టు, వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నట్టు వద్దు. ఎందుకంటే నిజంగా నేను ఎన్నో సందర్భాలు చెప్పున్నా, వాళ్ళకి స్క్రిప్ట్ లేకపోతే ఒక విషయం మీద మాట్లాడటం రాదు, అందరు కాదు కొందరికి. స్క్రిప్ట్ లేకపోతే ఏం జరుగుతుందంటే కూడా అది తెలియదు. ఎవరో కొంతమంది ఉంటారు పక్కా పర్ఫెక్ట్గా ఉంటారు. మన అల్లు అర్జున్ లాంటి బ్యాచ్ వచ్చేసి ఇదిగో ఈ రకంగా వచ్చామా, హడావుడి చేసామా, వెళ్ళామా, మధ్యలో ఎర్రిపప్పలైనా బలిపోసులైనా వేరే నా సంబంధం లేదన్నట్టుగా ఇది.